ఉద్యోగ ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిండంటూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ చెంచురత్నం మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి గత 5 ఏళ్లుగా ఎటువంటి పరిష్కారమూ లేదన్నారు. ముఖ్యంగా డీఏ బకాయిలు పేరుకుపోతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ఉద్యోగులు దీనిపై ఉద్యమం చేయడానికి సన్నద్ధమైనట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే 20 ఫిబ్రవరి కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామన్నారు. 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేస్తామన్నారు. 27న జరిగే చలో విజయవాడ నిర్వహించి ఉద్యోగుల సత్తా చూపిస్తామన్నారు. వారి వారి కుటుంబ అవసరాలకు సరెండర్ లీవ్ పెట్టుకుంటారు. 3 సంవత్సరాలు అయిపోయింది సరెండర్ లీవ్, 1 సంవత్సరం కూడా ఇంతవరకు రాలా అకౌంట్ లో పడలా. ఆ డబ్బు ఏమైందో తెలియదు. మరి పిఆర్సీ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే కూడా కోత కోసి, హెచ్ఆర్ఏలో కూడా కోత కోసి మీకు ఎక్కువ ఇచ్చేసామన్నారు. అది ప్రభుత్వానికి అర్థం అవ్వాలా, ఇచ్చినటువంటి ఐఏఎస్ల ఆఫీసులకు అర్థం కావాలా, ఉద్యోగులకు అర్థం అవుతున్నది మాత్రం అర్థమైంది, పెన్షనర్లకు అర్థమైంది. మరి ఈపీఆర్సీలు అయినా కూడా, పిఆర్సీ గడువు అయిపోయినా కూడా 12 పిఆర్సీ ఇంతవరకు కనీసం ఐఆర్ ఇస్తారని అనుకుంటే ఆ ఐఆర్ కూడా లేదు. కానీ మేమేమిరంటే ఉద్యోగ సంఘాలు ఏపీజేఏసీ తరఫున ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మా యొక్క సిపిఎస్ రద్దు విధానాన్ని అమలు పరచాలి.